సార్ ఇప్పుడు ఈ కథ గురించి ఎలాగంటే ఫస్ట్ ఈ కథ పట్టుకుని ఇప్పుడు అందరు షాక్ అవుతారు. ఒక మాట చెప్తే త్రివిక్రమ్ గారి దగ్గరికి వెళ్ళాను నేను కథ పట్టుకుని. అంతకుముందు అలా యాక్ట్ చేశాను ఒక క్యారెక్టర్. ఆయన అన్నాడు కమెడియన్లో బలమైన కమెడియన్ శంకర్ నువ్వు అన్నాడు. బలం ఏంటండి అన్న? అంటే కొంచెం గట్టి ఒళ్ళు ఉడుమున టొల్లు నీది, అట్లాంటి కమెడియన్ నువ్వు. నువ్వు కూడా కామెడీ చేస్తున్నట్టు అప్పుడు నేను మంచి తెలుగుండేవాడిని, పందికొక్కులాగా ఉండేవాడిని. అప్పుడు జబర్దస్త్ చేసినప్పుడు బాగా తినేవాళ్ళమే. శ్యాంప్రసాద్ రెడ్డి గారు బాగా డబ్బులు ఇచ్చేవారు అప్పుడు మాకు, కడుపునండి తిండుండేది అప్పుడు మాకు. ఆ చేసినప్పుడు ఒక్కరోజు చేశాను, సరే కమెడియన్లో బలమైన కమెడియన్ శంకర్ నీ బాడీ కానీ నువ్వు కానీ మంచి బలగాలు ఉంటావు అని అనేవాడు. అవును సార్, థ్యాంక్ యూ సార్, క్యారెక్టర్ ఏంటంటే ఒక్కరోజు అవి ఒక్కరోజే అని అన్నాడు. సరిపోయింది, నెక్స్ట్ సినిమాలు ఉంటుంది నీకు, మీ దేవుడు కళ్యాణ్ బాబు గారిది అజ్ఞాతవాస అదిరిపోద్ది అన్నాడు. అదిరిపోద్దా, ఓకే సార్ అని అన్న. సినిమా స్టార్ట్ అయింది, మ్యాటర్ రాలే, ఫోన్ రాలే, సినిమా ఏమో షూటింగ్ అయిపోతుంది, నేనే వెళ్ళి కలను. ఇక వాళ్ళు చెప్తానన్నారుగా ఇస్తానన్నారుగా ఇంకెందుకని చెప్పి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఏపీజీలో ఉంటారు వాళ్ళని, మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం, అన్నీ తెలిసి కూడా మనం ఏంటో వ్యాసం అన్నారని అంటే ఓ రే నువ్వు అందరిలాగా నువ్వే తెలగరాని అంటారు. మళ్ళీ నా గురించి తెలుసుగా, అందరి దగ్గర పని చేసి వచ్చాను నేను, బేసిక్గా అందరి దగ్గర వర్క్ చేసి వచ్చా. అయిపోయింది రాలేదు, అలాగే నాలుగైదు డైరెక్టర్లు పెద్ద ప్రొడ్యూసర్లు ఇలాగే నేను ఆఫీస్కి వెళ్ళి ఇలా చెప్తుంటే నెక్స్ట్ సినిమాలు మన అదిరిపోద శంకర్ ఇలాగెలాగ అన్నారు. వీళ్ళు ఎవరిని వదలని అందరి దగ్గరికి కదొట్టుకుని వెళ్ళాను నేను. తర్వాత ఎలాగెళ్ళానంటే నువ్వేమైనా డబ్బులు పెడతానో సగం డబ్బులు నన్ను పెట్టమంటావు అని వారు. ఫస్ట్ నేను డబ్బులు పెట్టాను, మీరు సగం పెట్టడం మేడం, నువ్వేం డైరెక్షన్ చేస్తున్నావో ఏం చెప్పి. లేదండి మరి ఇంకేం చేద్దాం, సినిమాకి నేనే హీరో అన్న. అవునా, అయితే ఇప్పుడు నేను ఏం చేయాలన్నా త్రివిక్రమ్ గారు, డబ్బులు పెట్టండి అన్న. డబ్బులా, ఏం మాట్లాడుతున్నా. అవునండి నేను మీ దేవుడు షూటింగ్లో బిజీ బిజీ కొన్నాను. అవును దేవుడితో చెయ్యండి, ఆయనతో 100 కోట్లు, నాకు 2 కోట్లే, 2 కోట్లతో చేయండి, 8 కోట్లు వస్తాయి. రాకపోతే మీ ముఖం మేము ఇంకా మీకు కనబడండి నేను అన్న. ఎలాగన్నా కావాలంటే ఎక్కడ సంతకం పెడతా అక్కడ సంతకం పెట్టండి, ఎందుకంటే మా కథ మీద ఉన్న మా నమ్మకం. 2 కోట్లు పెట్టండి సార్, మీకు అది లేవా? ఎందుకు లేదు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు చిన్న సినిమాలు చేస్తాను నేను సంపాదించలేదా? 2 పెట్టండి సార్, నమ్మకం లేకపోతే మరి అలా చేయించుకుంటారు కదా, బలమైన కమెడీ అని అన్నారు కదా, పెట్టండి సార్, నేను చేస్తా. మాకు నమ్మకం ఉంది సార్ కథ మీద, ప్లీజ్ సార్. బయట సినిమాలు లేవు, జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, ఖాళీ ఇంట్లో కూర్చోవాలా సార్? సినిమా వాడికి పని ఉండాలి కదా, అది యాక్టర్ అవని టెక్నీషియన్ అవని ఎవరైనా వాళ్ళు పని వాళ్ళకు ఉండాలి. ప్లీజ్ సార్ నాకు ఒక పని కల్పించండి, 2 కోట్లు పెట్టండి సార్ సినిమా కాదు. ఏంటి శంకర్ నువ్వు అన్నాడు. ఏంటి సార్ ఏంటి అంటే అజ్ఞాతవాస అయిపోయిన సంవత్సరం నా రాగు, 2 సంవత్సరాలు ఆగు, నేను ఇది సినిమా చేస్తా. 2 సంవత్సరాలు ఆగాల సార్? అలాగే సార్. సరే సార్. దీని తర్వాత దిల్రాజు గారి దగ్గరికి వెళ్ళాను సార్, ఆయన పాప మీద హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన హాస్పిటల్లో ఉండగానే నేను ఆయన దగ్గర వర్క్ చేసాను, ఇంతకుముందు బాయ్గా పనిచేసాను ఆయన దగ్గర నేను. సార్ ఎలాగనగానే ఒరే ఇప్పుడు మరి సినిమాలన్నీ అయిపోయినాయి కదరా, అప్పుడు ఫోన్ చేసి ఉంటే లేదండి వ్యాసం కోసం కాదండి. అవునా చూడాలని ఉందా? అవునండి చూడాలని, చాలా రోజులు అండి మిమ్మల్ని. సరే అయితే ఇక్కడ జేజే హాస్పిటల్లో నేను వచ్చాను అన్నాడు. పాప ఆయనకి ఏదో చేయి నొప్పి అయితే అక్కడికి వెళ్ళాడు పాపం. వెళ్ళి అలా కూర్చున్నాడు, ఏంటి మ్యాటర్ ఏంటి చెప్పు అని ఇలా అన్నాడు. ఎలా చేయనుకుని ఏం లేదు, ఒక 2.5 కోట్లు 3 కోట్లు బడ్జెట్ పెడతారు సినిమా చేస్తారు. ఒరే ఇప్పుడు హాస్పిటల్లో నన్ను అదే మాట్లాడుతాను, ఇప్పుడు డబ్బుల గురించి మాట్లాడకరా, ఇప్పటికే డబ్బులు అటు ఇటు ఇది ఏ సినిమాలు తీస్తారో నాకే తెలియదు, ఆ సినిమాలు హీరోలు ఎవరో తెలియదు, ఆ డైరెక్టర్లు ఎవరో తెలియదు, ఎన్ని సినిమాలు నడుతున్నాయి నా బ్యానర్లు నాకు అర్థం కాదు సత్తుంటే, మళ్ళీ నువ్వు డబ్బులు పెట్టమని నువ్వు ఏంటి రా ఏంటంటే. లేదండి కొంచెం పెట్టండి సార్, కొంచెం మీరు ఒక 3 కోట్లు పెట్టండి, ఒక 13 కోట్లు వస్తాయి మీకు కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోండి సార్ అన్న. 3 కోట్లు పెడితే 13 కోట్లు వద్దాం సార్, నమ్మకం సార్ కథ మీద నమ్మకం, నేను కష్టపడతాను సార్, మా డైరెక్టర్ బాగా రాసుకున్నాడు, చేయండి సార్ అన్న. సరే చేద్దామరా, నాకు కొన్ని సినిమాలు ఉన్నాయి అయిపోయినాయి చేద్దామన్న. పాపం ఎవరు చేయను నన్నలే చేద్దామన్నారు, చేద్దామంటే రేపు ఎల్లుండి ఏదో చెప్తే పద్ధతి కదా, చేద్దాము. 2 సంవత్సరాలు ఆగాను ఒకరు, ఇంకొక హీరోకి ఫోన్ చేశాను. పాపం ఆ హీరో పేరు చెప్తాను, అరగంట గారు చిన్న అబ్బాయి, నాకు కొంచెం పరిచయం. శిరీష్ గారు నమస్కారం అన్న. నమస్కారం శంకర్, ఏంటి ఎలా ఉన్నావు? బాగున్నా. బాగున్నానండి. ఏం లేదండి మంచి కథ ఉంది మీరు చేయాలంటే. ఏ లేదే మొన్న ఒక కథ ఏంటన్నా నాకు నచ్చలేదు, ఇప్పుడు చేస్తాను. ఎవరు హీరో? మీరు కాదు నేనన్న. ఏదేది మళ్ళీ చెప్పానండి. హీరో మీరు కాదండి నేనన్న. ఓహో నీకు తెలిసిపోయిందా అని అన్నాడు. తెలిసిపోవడం ఏంటండి? అదేం లేదు కాదు శంకరు అని చెప్పి 4 సార్లు ఫోన్ చేసి 4 సార్లు అన్నాడు. అది ఇంకా గీత ఆర్ట్స్ నా చేతికి రాలేదు, వచ్చిన తర్వాత మన ఇద్దరమే చేసుకుందాం, నువ్వు వాళ్ళ కంగారు పడకన్నా. మళ్ళీ మా నాన్న తెలితే బాధ చేస్తాడు, నేను కూడా బయటకి ఇంటే ఇద్దరిని బాధ చేస్తాడు నేను. ఇప్పుడు నా మీద కొంచెం ఆయన టెన్షన్ ఉన్నాడు, నువ్వు నన్ను కంగారు పెట్టికి నువ్వు కొంచెం అది ఈ లోపు కొంచెం మన హ్యాండ్ ఓవర్కి వచ్చేస్తే మనం నీతోనే చేస్తా రోజుకి 10 సినిమాలు నీతోనే చేస్తాను అన్నాడు. ఆయన 10 సినిమాలు చేస్తాను సార్. ఓకే అయిపోయింది. ఒకరోజు అన్నపూర్ణ శివ రెకన్స్లో అనిల్రావుపూడి గారి షూటింగ్ అవుతుంది, రవితేజ్ గారిది. 2 రోజులు షూటింగ్ ఆపేశాడు ఆయన నా దెబ్బకు. కాలండి దిల్రాజు గారు అనిల్రావుపూడిని అడగండి. శంకర్ వచ్చాడండి అని అన్నాడు. శంకర్ గడా ఎవరు మొన్న సినిమా చేశాం కదా బెంగాల్ టైగర్, మళ్ళీ ఎవరు ఏం లేదు వాడికి వ్యాసం అంటే ఏం లేదు అనుకుంటాండి అని అన్నాడు. ఒక్కో రోజు వ్యాసం ఉంటే అది సప్తగిరి గడ పట్టుకెళ్ళిపోయాడు అన్న. సప్తగిరి గడ పట్టుకెళ్ళిపోయాడు. పాప మీడికి లేదా? సరే రమ్మని అన్నాడు. ఏంటన్నా లోపల కూర్చున్నాం, డోర్ వేసాడు. 2.5 గంటలు కూర్చున్నామండి ఇద్దరు ఉన్నాం. 2.5 గంటలు హీరోవా? ఇప్పుడు నీకు ఏం తక్కువ హీరోగా చేస్తానో చెప్పి అన్నాడు. మరి నాకు కొంచెం ప్రాబ్లం ఉందండి, నాకు సినిమాలు బయట సినిమాలు రావట్లేదు, కొంచెం పూట కట్టట్లేదు, డబ్బులు కూడా లేవు, ఏదో చేయడానికి హీరో చేయాలరా?
అంటే హీరో అంటే ఏదో ఒకటి చేయడానికి బతకడానికి హీరో అయిపోవాలా, మరి నాకు తప్పు వేరే తెలియదు అన్న. హీరో అంటే నాకు పని చేయాలి సార్, నాకు హీరో విలనివ్వండి, మీ సినిమాలు చేస్తున్నాను మెయిన్ విలనివ్వండి సార్, చేస్తాను పర్లేదు నేను. ఆయన ఒక నువ్వు వీళ్ళు మాట్లాడుతుంటే ఒక 20 ఏళ్ళ క్రితం నా లైఫ్ నాకు గుర్తొస్తుంది అన్నాడు ఆయన. చాలామంది అమాయకుల్ని తొక్కేసి వాళ్ళ పొట్టలు కొట్టేసి చాలామంది ఎక్కేసి బతికేస్తున్నారా? ఒక 20 ఏళ్ళ జీవితం నాది అలాగే, కిందట 20 సంవత్సరాల క్రితం జీవితం నాది అలాగైందిరా. చాలామంది నన్ను రకరకాలుగా, ఎందుకంటే మనకి ఇది అప్పుడు తక్కువ, అలాగే నువ్వు కూడా అంతే కదా, తాళాలు కొట్టవు, తబలాలు కొట్టవు, నువ్వు ఎక్కడికి వెళ్ళి నువ్వు అసలు నువ్వు వెళ్ళవు, ఏదో వస్తే చేసుకుందాం అనే రకం. అర్థమైంది. ఇప్పుడు ఏంటి ఈ సినిమాకి నేను ప్రొడ్యూస్ చేయాలా అన్నాడు. మరి డబ్బులు ఎట్టండి సినిమా ప్రొడ్యూస్ చేయండి, నేను హీరోగా చేస్తాను. ఉండరా కంగారు పెట్టికి ఎంత పెద్ద బండరాయి వేస్తున్నావు నా నెత్తి మీద అని అన్నాడు ఆయన. అంటే నా జీవితాన్ని ఆయన చేతిలో పెడతానని ఆయనే చెప్పాడు నోట అంట. అంత మాట్లాడాడు, అంత సూపర్, అంత అయిపోయింది. ఒక్క అమెరికా వెళ్ళి వచ్చేసిన తర్వాత ఒక సినిమా ఉందిరా దావనీర చేద్దాం అన్నాడు. అంటే తప్పు మాట అండి, ఎవరు చేయను నన్నలే అందరూ చేస్తానన్నారు. Hi guys, నేను మీ నరేంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to Do Subscribe. Subscribe to Do Subscribe to Please Do Subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.